తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం వద్ద ఫంక్షన్ హాల్ పై పోలీసులు దాడి చేసి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ యాభై గ్రాముల గంజాయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదు లిక్కర్ బాటిల్స్ వ్యక్తులను అరెస్ట్ చేసి గంజాయి డ్రగ్స్ దాచిన కారును సీజ్ చేశారు నిందితులు పట్టుకున్న రాజానగరం సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ సిబ్బందిని డిఎస్పీ దేవేకుమార్ అభినందించారు ఈ మెయిన్ ఎవరైతే దీనిలో మెయిన్ పాత్రలు ఉన్నాయో ఎవరైతే బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ నలుగురిని మనం అదుపులో తీసుకున్నాం ఇతర కాకుండా పవన్ అని అతను ఉన్నాడు వీళ్ళ దోస్తు అతను అబ్స్కానిలో ఉన్నాడు అతను కూడా అత్తూరులో పట్టుకుంటాం అతని మీద కూడా మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం అదేవిధంగా దీనిలో ఏ విధమైన బ్లేడ్ బ్యాచ్ కూడా లేదు ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అనేది అసలు రాజమండ్రిలో లేదు గతంలో ఉండేది దాన్ని చాలా వరకు కఠినంగా అణిచివేయటం జరిగింది అట్లాంటి యాక్టివిటీస్ కూడా ఏం ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎస్పీ గారు కూడా వెరీ పర్ట్యులర్ ఎస్పీ గారు ఉన్నతాధికారులు అందరూ అదే గవర్నమెంట్ కూడా అట్లాంటి అక్కడ వినిపించకూడదని చెప్పి మనకి టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు